సికింద్రాబాద్ ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ రైల్వే నూతనంగా భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్ను ప్రారంభించారు. ఇక ఈ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఇప్పటికే 9 యాత్రలు పూర్తి చేసుకుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం తెలిపారు. పదవ యాత్రను దక్షిణాది రాష్ట్రాల్లో 6 ప్రదేశాల తీర్థయాత్రలను భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 8 రోజుల యాత్రను కేవలం 1,400 రూపాయలతో అందిస్తున్నారు. ఇక దీనిలో ప్రయాణికులకు ఎంతగానో లాభం చేకూరుతుందని తద్వారా ప్రయాణికులు సంతోషిస్తున్నారని సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం అన్నారు. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ యాత్ర ఉంటుందని, ఈరోజు 439 మంది ప్రయాణికులు వెళ్తున్నారని, మొన్నటి వరకు వర్షాలు ఉన్నప్పటికీ ప్రయాణాల్లో ఎటువంటి సందేహం లేకుండా ముందుకు వస్తున్నారని వెల్లడించారు. మాది విజయనగరం. చెప్పండి. ఇదే ఫస్ట్ టైం జర్నీ, ట్రైన్ జర్నీ. ఇవ మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ, మాకు వాళ్ళే చెప్పి వాళ్ళే బుక్ చేశారు టికెట్స్. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తామని అని కోరుకుంటున్నాము. ప్యాకేజ్ 9 రోజులు అండి. అరుణాచలం ఏ చెప్పి బాగా, అరుణాచలం, రామేశ్వరం, తిరుచి, మధుర మీనాక్షి, పద్మనాభం టెంపుల్, కన్యాకుమారి. 9 రోజులు ఈ యాత్ర. ఈ ట్రైన్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. మా జర్నీ బాగా జరుగుతుందని, అన్ని దేవతలు దర్శనాలు బాగా అవుతాయని సంతోషంగా వెళ్ళి క్షేమంగా వస్తామని మేము కోరుకుంటున్నాం. మా అబ్బాయి ఆన్లైన్లో చూసి ఈ ప్యాకేజ్ ఉంది, టికెట్లు బుక్ చేస్తానని చేశారండి. ఆన్లైన్లో టికెట్లు తీసాము. ఫస్ట్ టైం ఇది బాగుందనే మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ కూడా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా, కాశీ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రైల్వే టికెట్లే బుక్ చేసి వెళ్ళాలని వెళ్దామని అనుకుంటున్నామండి. దానిలో 8 ట్రిప్లు కాశీకి పంపించాము. అయోధ్య, కాశీ, పూరి అయిపోయింది. తర్వాత ఒక ట్రిప్ మనం మాతా వైష్ణోదేవికి పంపించాం. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఈ 3 ట్రిప్స్ కూడా ఇప్పుడు మనం ప్లాన్ చేసాము. చాలామంది కూడా అంతకుముందు పోయిన వాళ్ళందరూ కూడా మాకు సౌత్ ఇండియా కావాలి, సౌత్ ఇండియా కావాలి అని మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని సౌత్ ఇండియాలోని మనం ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రదేశాలైన తిరునల్వేలి, సో మనకి రామేశ్వరము, మధురై మీనాక్షి దేవాలయము, తర్వాత పద్మనాభ స్వామి దేవాలయము, దెన్ కన్యాకుమారి. సో వీటిని కలిపి మనం ఐటినరీ తయారు చేసాము. సో దానిలో భాగంగా ఈ 3 ప్లాన్ చేసాము. ఈ 3 కూడా మనకి 9th ఇది ఫస్ట్ ట్రిప్, దెన్ 23rd అండ్ 5th కూడా ఉంది. 23rd ఈ మంత్లో అండ్ 9th సెప్టెంబర్లో కూడా ఈ 3 ట్రిప్లు కూడా మనం ప్లాన్ చేసాము. దీనిలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. ఆల్మోస్ట్ 70%, ఈవెన్ వర్షాలు ఉన్నప్పటికీ కూడా, రీసెంట్ వరకు వర్షాలు పడ్డప్పుడు కూడా మనకు 70% వరకు ఆక్యుపెన్సీ వచ్చింది. సో ఇప్పుడే మనం ప్యాసెంజర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. చాలామంది కూడా అంతకుముందు పోయారు,